పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద న్యాయ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రోహిత్ వేముల విద్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనం పాటించిన అనంతరం వక్తలు మాట్లాడుతూ రోహిత్ వేముల చట్టాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, రోహిత్ మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయ విద్యార్థి సంఘ నాయకులు అల్లే పురుషోత్తంతో పాటు మహేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండశంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు ధుమాల రాజకుమార్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ పిహెచ్డి స్టూడెంట్ అయినటువంటి రోహిత్ వేముల యొక్క మద్దతు కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో ఈరోజు న్యాయ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా దళిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము. మరి విశ్వవిద్యాలయాల్లో మద్యోన్మాదులు వచ్చి విద్యార్థుల మధ్య ఇలాంటి చిచ్చులు పెట్టకూడదు. ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే విద్యార్థులు గట్టి బుద్ధి చెప్తారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత పరిశోధక విద్యార్థి యొక్క వర్ధంతి ఈరోజు స్థానిక బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిర్వహించడం జరిగింది. కుల వివక్ష కారణంగా రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేటికి వారి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించడం జరగలేదు. రోహిత్ వేముల యొక్క ఆశయాలను అందరూ కొనసాగించాలని, అదేవిధంగా ఈరోజు కుల నిర్మూలన దినంగా విద్యార్థులు అందరూ పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన న్యాయ విద్యార్థులకు నా యొక్క జేబీ తెలుపుకుంటూ కూర్చున్నాను. సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి అత్యంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినటువంటి రోహిత్ వేముల గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెలంగాణ న్యాయ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి రోహిత్ వేముల గారు చిన్న కూలి పని చేసుకుంటూ, వ్యవసాయ పని చేసుకుంటూ, సెంట్రింగ్ పని కూడా చేసి ఎంతో ఉన్నత విద్య చదవాలన్న ఆశయంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపు పూట వేసుకొని ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని రచించారో అదేవిధంగా ఆయన పాటలోనే నేను పోవాలి, ఆయన యొక్క అడుగుజాడలో నిలవాలని ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశించేటువంటి శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి, ఈ దేశాన్ని నేను పరిపాలిస్తానని చెప్పి ఒక మహోన్నతమైన ఆశయంతో సెంట్రల్ యూనివర్సిటీ చేయడం జరిగింది. మరి అటువంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినటువంటి రోహిత్ గారిని చూసి ఓరలేనటువంటి కొన్ని మతోన్మాద శక్తులు ఏ విధంగానైనా ఇక్కడనే అంతం చేయాలి, ఈయన ముందు పోయినట్టయితే అట్టడుగు జాతి అభివృద్ధి చెందుతుంది, అట్టడుగు జాతి విద్యార్థులు కూడా నీ ఆనాడు బోధించు సమీకరించు ఎన్నో పోరాటం చేయని చెప్పి చెప్పారు. అదే విధంగా ఈరోజు మన మధ్యలో రోహిత్ వేముల గారు లేనప్పటికీ కూడా వారి ఆశయ సాధన కొరకు విద్యార్థులైన మీరు మనం అందరం కూడా పోరాటం చేసి ఆయన ఆశయ సాధన కొరకు పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా చనిపోయిన తర్వాత ఆయన ఒక కులం ఏ చనిపోయినందుకు బాధపడడా, నీ కులం ఏందని అడగడానికి బాధపడడా, నిజంగా కూడా ఇది విచిత్రమైన పరిస్థితి భారతదేశం ఉన్నది. చనిపోయిన వ్యక్తి ఒక మానవత్వం ఉన్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చేంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఈ రకంగా చేసుకోవడం నిజంగా కూడా బాధాకరం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని మతోన్మాద దేశంగా ప్రకటించబో
చెప్పి సందర్భాన్ని నిర్దేశిస్తూ వారి యొక్క ఆశయ సాధన కొరకు